ఎన్టీ రామారావు గారిని మీరు ప్రస్తావించారు కదా, రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. సో ఆయన నటన కొంత ఏమున్నా నేను అతను గురించి ఒకటేనండి, ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దిగా గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా నటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్, వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం పొట్టిగా ఉంటాడన్నారు. వాడు పొట్టితేనే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా, ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, వాడికి ఎవరు కాంపిటీషన్ లేదు. పైగా పద్యం ఏ విషయంలో డైలాగ్ కానీ డ్యాన్సుల్లో కానీ మా ఏదైనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడేం కాదు, రామారావు ఊళ్ళో కూర్చోని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు కదా సార్ పేరు? ఆయనే పెట్టాడు. బాగుంది సార్, ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు, అలాగే మీ జీవితంలోని బోలెడు విషయాలు, ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు, జీవితం గురించి, బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి. మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా మా అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్. కేక్? అదేంటి, నా పుట్టినరోజు మీరు కట్ చేయడం? అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ తినవా? తింటాం కూడా సార్. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనూతుతే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమార్జయ జీవనం తవ భవతు సార్థకం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సార్.